కూడా ఎంపీ టికెట్ బీసీలకు కేటాయించాలి ఈసారి ఎన్నికలు కానీ బీసీ నేతలందరూ కూడా నిన్న ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అన్ని రాజకీయ పార్టీ నేతలను కూడా మేము కలుస్తాము. ఈసారి ఎన్నికలలో బీసీలకు ఎంపీ టికెట్ ఇవ్వాలనేది వాళ్ళు డిమాండ్ చేస్తారు. మంచిదే కదా, చాలా ఆహ్వానిస్తున్నాను. మంచి బీసీ ఇప్పుడు కాల్మనీ వ్యాపారం చేసి కోట్లు సంపాదించేవాళ్ళు బీసీలు కాదు. బీసీలు అంటే మా గోగుల రమణ ఉన్నాడు చూసావా, డిప్యూటీ మేయరు, 3 సార్లు కార్పొరేటర్ చేశాడు, ఈ పార్టీకి నగర జనరల్ సెక్రటరీ చేశాడు. మచ్చ లేకుండా 5 ఏళ్ళు మీరందరూ కూడా మీకు తెలుసు, 5 ఏళ్ళు మేము డిప్యూటీ మేయర్ ఇస్తే ఒక మచ్చ లేకుండా డిప్యూటీ మేయర్ చేశాడు. అది బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటే నీతి, నిజాయితీ, క్యారెక్టరు ఇవన్నీ ఉన్నాడు. అంతేకాని కాల్మనీ వ్యాపారాలు, సెక్స్ ర్యాకెట్లు, గోండాగిరీలు, రౌడీగిరిజం చేసేవాళ్ళు బీసీ అని నేను అనుకోవట్లా అని కోట్లు కూడా సంపాదించుకున్నాడు. బీసీ అంటే ఎస్, బీసీకి ఇవ్వాలి, ఎస్సీకి ఇవ్వాలి, మైనార్టీకి ఇవ్వాలి, పేదవాళ్ళకి ఇవ్వాలి, వెనకబడిన తర్వాత వాళ్ళకి ఇవ్వాలి. అటు నిరుపేదవాళ్ళైనా క్యారెక్టర్ వాళ్ళకి కళ్ళదండం పెడతాం మేము, కాళ్ళకి వంగి నమస్కారం పెడతాం, వాళ్ళ ఇంటికి వెళ్ళి భోంచేస్తాం, వాళ్ళు వండితే బయట నుంచి తెచ్చి కాదు. కానీ కాల్మనీ బీసీలని, భూ కబ్జా బీసీలని, జనాన్ని హింసించి డబ్బులు చేసుకుని కోట్లు కూడా సంపాదించే వాళ్ళు బీసీ ఎట్ అవుతారు? బ్యాక్వర్డ్ తరగతి అంటే అర్థమేంటి? ఆర్థికంగా వెనకబడి ఉన్నటువంటి తరగతులు బ్యాక్వర్డ్ తరగతులు. అందుకని 1000 కోట్లు, 100,000 కోట్లు మూటలు కట్టి అక్రమంగా సంపాదించి నీతిగా సంపాదిస్తే ఓకే, వెల్ డన్, వీల్ అప్రిషియేట్. బట్ ఇవన్నీ బీసీల కింద వస్తాయని అనుకోవట్లా. బీసీ అంటే మా గోగుల రమణ. బీసీ అంటే ఇంకా చాలామంది ఉన్నారు ఈ నగరంలో. మా పెందుర్తి సీను బీసీఏ, అడు ఉన్నాడు ఈ పార్టీ కోసం దాదాపు 35 ఏళ్ళ నుంచి ఇంతవరకు పదవి లేకుండా కష్టపడుతున్నాడు. వీళ్ళందరూ బీసీలేగా ఉన్నారు, మంచి బీసీలు ఉన్నారు, ఇస్తే చాలా స్వాగతిస్తాం, నేనే గెలిపించుకొస్తా. విజయవాడ ఎంపీ టికెట్ బీసీలకు కేటాయించాలి ఈసారి ఎన్నికలు కానీ బీసీ నేతలందరూ కూడా నిన్న ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అన్ని రాజకీయ పార్టీ నేతలను కూడా మేము కలుస్తాము. ఈసారి ఎన్నికలలో బీసీలకు ఎంపీ టికెట్ ఇవ్వాలనేది వాళ్ళు డిమాండ్ చేస్తారు. మంచిదే కదా, చాలా ఆహ్వానిస్తున్నాను. మంచి బీసీ ఇప్పుడు కాల్మనీ వ్యాపారం చేసి కోట్లు సంపాదించేవాళ్ళు బీసీలు కాదు. బీసీలు అంటే మా గోగుల రమణ ఉన్నాడు చూసావా, డిప్యూటీ మేయరు, 3 సార్లు కార్పొరేటర్ చేశాడు, ఈ పార్టీకి నగర జనరల్ సెక్రటరీ చేశాడు. మచ్చ లేకుండా 5 ఏళ్ళు మీరందరూ కూడా మీకు తెలుసు, 5 ఏళ్ళు మేము డిప్యూటీ మేయర్ ఇస్తే ఒక మచ్చ లేకుండా డిప్యూటీ మేయర్ చేశాడు. అది బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటే నీతి, నిజాయితీ, క్యారెక్టరు ఇవన్నీ ఉన్నాడు. అంతేకాని కాల్మనీ వ్యాపారాలు, సెక్స్ ర్యాకెట్లు, గోండాగిరీలు, రౌడీగిరిజం చేసేవాళ్ళు బీసీ అని నేను అనుకోవట్లా అని కోట్లు కూడా సంపాదించుకున్నాడు. బీసీ అంటే ఎస్, బీసీకి ఇవ్వాలి, ఎస్సీకి ఇవ్వాలి, మైనార్టీకి ఇవ్వాలి, పేదవాళ్ళకి ఇవ్వాలి, వెనకబడిన తర్వాత వాళ్ళకి ఇవ్వాలి. అటు నిరుపేదవాళ్ళైనా క్యారెక్టర్ వాళ్ళకి కళ్ళదండం పెడతాం మేము, కాళ్ళకి వంగి నమస్కారం పెడతాం, వాళ్ళ ఇంటికి వెళ్ళి భోంచేస్తాం, వాళ్ళు వండితే బయట నుంచి తెచ్చి కాదు. కానీ కాల్మనీ బీసీలని, భూ కబ్జా బీసీలని, జనాన్ని హింసించి డబ్బులు చేసుకుని కోట్లు కూడా సంపాదించే వాళ్ళు బీసీ ఎట్ అవుతారు? బ్యాక్వర్డ్ తరగతి అంటే అర్థమేంటి? ఆర్థికంగా వెనకబడి ఉన్నటువంటి తరగతులు బ్యాక్వర్డ్ తరగతులు. అందుకని 1000 కోట్లు, 100 కోట్లు మూటలు కట్టి అక్రమంగా సంపాదించి నీతిగా సంపాదిస్తే ఓకే, వెల్ డన్, వీల్ అప్రిషియేట్. బట్ ఇవన్నీ బీసీల కింద వస్తాయని నేను అనుకోవట్లా. బీసీ అంటే మా గోగుల రమణ. బీసీ అంటే ఇంకా చాలామంది ఉన్నారు ఈ నగరంలో. మా పెందుర్తి సీను బీసీఏ, అడు ఉన్నాడు ఈ పార్టీ కోసం దాదాపు 35 ఏళ్ళ నుంచి ఇంతవరకు పదవి లేకుండా కష్టపడుతున్నాడు. వీళ్ళందరూ బీసీలేగా ఉన్నారు, మంచి బీసీలు ఉన్నారు, ఇస్తే చాలా స్వాగతిస్తాం, నేనే గెలిపించుకొస్తాను.